పది కాలాల పాటు పదిలంగా ఉండాల్సిన జాతీయ రహదారి నిర్మించిన ఏడాదికే కుంగిపోయి దర్శనమిస్తుంది. పనులు చేజిక్కించుకున్న కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల చేతివాటం వల్ల వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమవుతుంది. నెల్లూరు రహదారులు గుంతలుమయంగా తయారై దర్శనమిస్తుండటంతో వాటికి మరమ్మతులు చేసి కప్పిపుచ్చుకుంటున్నారు. అత్తేసరు మహమ్మతులతో కాంట్రాక్టర్లు చేతులు దులుపుకుంటున్నారు. కాంట్రాక్టర్ల కకృత్తికి జాతీయ రహదారులు సైతం కుంగిపోయి గుంతలమయంగా మారాయి. నాణ్యతతో నిర్మించాల్సిన జాతీయ రహదారులు ప్రభుత్వాల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల కకృత్తితో వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమవుతుంది. నెల్లూరు ముంబై జాతీయ రహదారి పనులు ఎంత నాణ్యతతో నిర్మించారన్నది చూస్తేనే అర్థమవుతుంది. నెల్లూరు జిల్లా మర్రిపాడు ప్రాంతంలో దాదాపు 50 కిలోమీటర్ల మేర అక్కడక్కడ నిర్మించిన రహదారి ఏడాదికే కుంగిపోయి దర్శనమిస్తుంది. ప్రధానంగా మర్రిపాడు సమీపంలోని పాత అల్లంపాడు దగ్గర ఎక్కువగా రోడ్లు గుంతలుగా మారాయి. దీంతో వాహనదారులకు ప్రమాదాలు తప్పటం లేదు. అలాగే డిసిపల్లి, కోనసముద్ర ప్రాంతాల్లో విపరీతంగా రహదారి బీటలతో దర్శనమిస్తుంది. దీంతో పాటుగా చుంచులూరు, కదిరినాయుడు పల్లి గ్రామాల వద్ద పూర్తిగా తారు లేచిపోవడంతో ఇప్పటికే మరమ్మతుల పనులు చేసి తూతూ మంత్రంగా సరిపెట్టుకుంటున్నారు. అంతేకాకుండా ఆయా గ్రామాల వంతెనల వద్ద కూడా రహదారి కుంగిపోవడం జరిగింది. వీటికి కూడా మరమ్మతులు చేసి మాయం చేశారు. మర్రిపాడు నుండి ఆత్మకూరు వరకున్న హైవే రోడ్డు మరీ దారుణంగా తయారైంది, అధ్వానంగా తయారైంది. రోడ్డు ఎత్తులు తగ్గులుగా, గుంతల మెట్లుగా, చాలా రకాలుగా వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు ఎంతలా తయారైందంటే, ఆ వాహనాలు కొత్త వాహనదారులు ఆ రోడ్డు మీద ప్రయాణించినప్పుడు అక్కడ ఏదో దెయ్యాలు ఉన్నాయి, బండ్లు సైడ్కి లాగుతున్నాయి, అంత ఇదిగా తయారైంది రోడ్డు. ఆ రోడ్డు గుంతల మెట్లుగా ఉండడం వల్ల కొత్త వాళ్ళు భయపడుతున్నారు. మేమంటే పాత వాళ్ళం కాబట్టి మాకు తెలుసు, ఆ రోడ్డు ఆ విధంగా ఉన్నందువల్ల ఆ విధంగా సైడ్కి లాగుతున్నాయని బండ్లు. రోడ్లు మాత్రం చాలా నాశరకంగా నిర్మించారు. మర్రిపాడు నుంచి ఆత్మకూరుకు ఉండే హైవే రోడ్డు మరీ నాశరకంగా ఉంది. కావున అధికారులు వెంటనే స్పందించి దాని మీద చర్య తీసుకుని రోడ్డుని పునర్నిర్మించవలసిందిగా కోరుతున్నాము. మరోవైపు మర్రిపాడు సెంటర్ రహదారి పక్కనే వేసిన సీసీ రోడ్లు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో వాహనదారులు ఆ రోడ్డుపై ప్రయాణించాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఈ జాతీయ రహదారిపై లారీలు అధిక లోడుతో తిరుగుతున్నాయి. నెల్లూరు టు ముంబై జాతీయ రహదారి అయినందున వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా బొగ్గు, సిమెంట్, ఐరన్ లారీలు అనుమతికి మించి లోడ్లతో వెళ్తుండడం వల్ల రహదారి కుంగిపోతుందని పలువురు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్ల చేతివాటం, ఇటు పరిమితికి మించి వాహనాలు ప్రయాణిస్తుండటంతో పది కాలాల పాటు ఉండాల్సిన రహదారి మూన్నాళ్ల ముచ్చటగా మారింది. నెల్లూరు జిల్లాలోని నెల్లూరుపాలెం నుంచి పెద్దవెలూరు ఎస్ఆర్కే కాంట్రాక్ట్ వాళ్ళు రోడ్డు వేశారు. అంతకుముందు డబుల్ రోడ్డుగా ఉంది, ఇప్పుడు త్రిపుల్ లైన్ వేశారు. అయితే కండ్రికి నుంచి మర్రిపాడు మధ్యలో అచ్చిమమ్మ గుడి ఉంది. అక్కడి నుంచి వచ్చేటప్పుడు కానీ వెళ్లేటప్పుడు కానీ రోడ్డు కుంగిపోయి ఉంది. కరెక్ట్గా వాళ్ళు వేయట్లేదు, నాణ్యతగా వేయలేదు. దానివల్ల ద్విచక్ర వాహనాలు అంటే బైకులు కానీ స్కూటర్లు కానీ పోయేటప్పుడు ఎంత చిన్నగా పోయినా కూడా స్టీరింగ్ ఊగినట్లు అనిపిస్తుంది. దాన్ని తెలియని వారు అక్కడ ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతాయి కాబట్టి దెయ్యం అని పోతాలు అని చెప్పి భయపడుతున్నారు. అదేవిధంగా అచ్చిమమ్మకి గుడికి ప్రతి ఆదివారం పొంగల్ పెడతారు. సంవత్సరం ఒకసారి తిరణాలు జరగద్ది. ప్రతి ఆదివారం కుటుంబ సభ్యులు, చిన్నపిల్లలను కూడా తీసుకొని పోతారు అక్కడికి. దానివల్ల భయపడి పడిపోయే అవకాశం ఉంది, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, చాలా ప్రమాదాలు జరిగాయి. నాణ్యతతో నిర్మించాల్సిన జాతీయ రహదారులు కాంట్రాక్టర్ల కకృతికి బీటలు వారుతున్నాయి. పది కాలాల పాటు ఉండాల్సిన జాతీయ రహదారులు వేసిన కొద్ది రోజులకే గుంతలమయం కావడంతో ఆ రోడ్డులో ప్రయాణించాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి జాతీయ రహదారుల విషయంలోనైనా కఠినంగా వ్యవహరించి కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.